అంటే అటు ఇటు పెడితే వాళ్ళకి చూపించడానికి నేను చెప్పడానికి రెండు ఉంటుంది అన్నట్టు రెండునా దిస్ ఈస్ ద పాస్వర్డ్ ఫర్ ఓపెనింగ్ ది సిడి ఈ అట్ ది రేట్ ఆఫ్ పిసిఈటి డాలర్ అట్ ది రేట్ ఆఫ్ ఏజేకే ఈ అట్ ది రేట్ ఆఫ్ పిసిఈటి డాలర్ అట్ ది రేట్ ఆఫ్ ఏజేకే డన్ ఈరోజు ఈ యొక్క ఎప్సెట్ ఎగ్జామినేషన్ పరీక్షల ఫలితాలు రిలీజ్ చేయడానికి ప్రత్యేకంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు వచ్చేసినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. మరి ఈరోజు మరి ఒక ముఖ్యమైన అంశం కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాంకేతిక విద్య ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ మరి ముఖ్యంగా పేదరికంలో ఉన్న వారికి పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు సంస్కరణలు మీ అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం గత ప్రభుత్వం ఈ యొక్క విద్యను వ్యాపారంగా చూస్తూ విద్యను ఒక కమర్షియల్ ఎలిమెంట్గా కార్పొరేటైజేషన్ మరి చేస్తూ పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలకు విద్యను దారాదత్తం చేస్తూ ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలు నిజంగా చాలామంది తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నటువంటి వారు బాధపడిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి పరీక్షల ద్వారా ఎవరైతే అర్హత సాధించారో వారికి కూడా అందులో అవకాశం కల్పించే విధంగా 35% ఆఫ్ ది సీట్స్ మరి ఆ యొక్క యూనివర్సిటీస్లో కూడా అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా కేబినెట్ అప్రూవల్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఫీజులు కూడా ఈరోజు ఫీజులు కూడా దానికి సంబంధించినటువంటి ఫీజులు కూడా ఈరోజు మరి చైర్మన్ గారు మరి కమిషన్ ఏదైతే ఉందో ఒక స్టాచ్యుటరీ కమిషన్ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వారి పరిధిలోకి వస్తుందని చెప్పి కూడా అనౌన్స్ చేస్తూ వాటి త్వరలో దానికి కూడా మరి ఆ ఫీజులు చెప్తారు సార్ దాని గురించి మరి చైర్మన్ గారు కూడా మాట్లాడతారు. మరి కాబట్టి ఏదో పరీక్షలు నిర్వహించడం ఆలస్యం అయిపోయింది లేకపోతే విద్యార్థులందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అది ఇదని అవాస్తవాలు విద్యార్థుల్ని పక్కదో పట్టించే విధంగా తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలకు ఈరోజు మేము చెప్తున్న సమాధానం ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు. ఈరోజు ముఖ్యంగా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ ది ఎగ్జామినేషన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ హూ హ్యావ్ పాస్డ్ దే దెమ్సెల్స్ స్పీక్ వాల్యూమ్స్ అబౌట్ ది సిచ్యుయేషన్ ప్రివేలింగ్. గతంలో కన్నా ఎక్కువ మంది మరి యొక్క పరీక్ష తీసుకోవడం ఈ పరీక్ష నిర్వహణలో మరి ఈ పరీక్ష మీద మరి ఈరోజు విద్యార్థుల్లో ఏ విధంగా ఒక నమ్మకం ముఖ్యంగా సాంకేతిక విద్యను ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా నాణ్యతా ప్రమాణాలను మెయింటైన్ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ కాలేజీలో మంచి మంచి కాలేజీలు ఉంటాయి కొన్ని మోస్తరు కాలేజీలు ఉంటాయి కొన్ని మీడియోకర్ కాలేజెస్ ఉంటాయి వారికి సంబంధించినటువంటి ఫీజులు మరి ఈరోజు ఒక రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ స్టాచ్యుటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేసి ఫీ ఫిక్స్ చేసిన తర్వాత మరి ఈరోజు వారికి ఆ ఫీ రీయింబర్స్మెంట్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ 4 దఫాలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పకూడదు మనం చేస్తూ మరి ఈరోజు ఆ యొక్క ఫీ రీయింబర్స్మెంట్ మీద కూడా ప్రధానంగా ఈ యొక్క విద్యా దీవెన వసతి దీవెన అనే 2 కార్యక్రమాలు ఏవైతే చేశామో గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా
గత ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీలో అరకొరగా ఈ యొక్క ఫీరియం మోసమని చేసి అవి కూడా బకాయిలు పెట్టి 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే బకాయిలు కూడా మేము చెల్లించి ఈరోజు క్వార్టర్లీగా 4 క్వార్టర్లో ప్రతి క్వార్టర్లో ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ ఫీజును నేరుగా తల్లుల అకౌంట్లోకి జమ చేసే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చి మరి ఈ యొక్క విద్యాదీవన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈరోజు దాని మీద మరి కోర్టుకు వెళ్ళడం మనం చూసాం, కోర్టులో కూడా స్టే ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ పొజిషన్లో ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లుల అకౌంట్లో మరి విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటంటే ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ కాలేజీలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు యూనివర్సిటీస్ వెరిఫై చేసి ఉండొచ్చు, రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ వెరిఫై చేసి ఉండొచ్చు, అయినా కూడా ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు మరి ఈరోజు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం మరి ఈరోజు ఏదో మరి ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలో దయాదాక్షిణ్యాల మీద కాదు, ఈ యొక్క సంక్షేమ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మాకు ఇస్తున్నారు కాబట్టి ఈ డబ్బు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ద్వారా మా పిల్లలకు చదువు మరి చెప్పించాలని మేము కాలేజీలోకి వస్తున్నామో ఆ కాలేజీలో ఆ వసతులు ఆ టీచర్లు ఆ ఎక్విప్మెంట్ ఆ బిల్డింగ్స్ ఆ యొక్క పరీక్షల విధానం చదువు చెప్పే విధానం కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒక తల్లిదండ్రులకు ఒక సాధికారత ఇచ్చే ఒక దిశలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉంది. అంతేకాకుండా తమ పిల్లవాడు పరీక్షలో మరి కాలేజీకి వెళ్తున్నాడా లేదా చదువుకుంటున్నాడా లేదా ఏ విధంగా మరి అతని మరి ప్రోగ్రెస్ ఉంది అభివృద్ధి ఉందని చెప్పి తెలుసుకునే ఒక అవకాశం కూడా కలిగిస్తాం. ఈ ఆలోచనతో ఈరోజు ఈ యొక్క స్కీమ్ను జగనన్న విద్యా దీవెన స్కీమ్ను ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారానే మంచి ఫలితాలు వచ్చే తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు ఏదో మరి అఫిడవిట్ ఫైల్ చేశారని చెప్తా ఉన్నారు, 40% మంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేదని చెప్తా ఉన్నారు, దాని మీద కూడా హ్యాపీకి చెప్తా ఉన్నాను, అట్లాగే ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, పూర్తిగా సమాచారం సేకరించండి. ఈ 40% మంది విద్యార్థులు ఏ కాలేజీల్లో ఎక్కడ కట్టలేదు ఎందుకు కట్టలేదు అని వాళ్ళు చెప్పు అఫిడవిట్లు ఇచ్చారు. వాళ్ళు లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర ఉందని చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వం దగ్గర. ఈరోజు లేటెస్ట్ ఫిగరు 89% మంది తల్లిదండ్రులు మరి కాలేజీ యాజమాన్యానికి ఈ విద్యా దీవెన ద్వారా వాళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు తీసుకొచ్చి కట్టారని చెప్పి చెప్తాం. మరి కోర్టు వారికి కూడా ఈ యొక్క అంశంని పూర్తిగా మరి వివరించి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన ఒక ఆలోచన దీని వెనుక ఉన్న దాని గురించి కూడా వారికి కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఈ స్టేని వెకేట్ చేయడానికి మరి రివ్యూ పిటిషన్ కూడా వేసామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ త్వరలో దానికి సంబంధించినటువంటి ఆర్డర్లు కూడా వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.